సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. అందరికీ సంక్రాంతి లక్ష్మి శుభాశీస్సులతో శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతుంది మా రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు భలే మంచి రోజు, ఎందుకనగా విశిష్టమైన సంక్రాంతి పర్వదినాలలో మొట్టమొదటి రోజు ఈరోజు, అదే భోగి పండుగ. అందరికీ ఆనందాన్ని కలిగించి ఉత్సాహాన్ని కలిగించే ఈ భోగి పండుగ రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి భోగి మంటలు వేసుకుని పిల్లలు పెద్దలు ఆనందాన్ని పొందుతారు. సాయంత్రం కాగానే చిన్న పిల్లలకు భోగి పళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చామంతి, బంతి, పూల కలయికతో కలిసిన పూలమాల, రేగిపళ్ళు, అక్షతలు, చిన్నర పైసలు, శనగలు అన్నీ కలిపి అందంగా అలంకరించుకున్న బుజ్జి బుజ్జి పాపలకు దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు. ఆయురారోగ్యాలతో ఆనందంగా కలగడలాడాలని పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. మా పాఠశాలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు చిన్నారి పాపలకు భోగి పళ్ళు పోస్తున్నాము. అది మాకందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన విషయము. ఇక రెండో రోజైన సంక్రాంతి పండుగలన్నింటిలోనూ పెద్ద పండుగ. రంగవల్లులతో వాకిళ్లను తీర్చిదిద్ది తలంటు స్నానాలు చేసి నవకాయ పిండి వంటలతో విందు ఆరగించి నూతన వస్త్రములను ధరించి ధనలక్ష్మి ధాన్యలక్ష్మితో కొత్తగా పెళ్ళైన గంటలతో ఇల్లు వాకిళ్ళు కడకడలాడుతూ ఉండే పండుగే ఈ సంక్రాంతి పండుగ. మకర రాశిలోకి ప్రవేశించే రోజు, ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమయ్యే ఈ రోజు సంక్రాంతి పండుగ అందరికీ పుణ్యప్రదమైనది. ఇక మూడో రోజైన కర్మ పండుగ, రైతుల పండుగ, పశువుల పండుగ. రైతులందరూ పశువులను చక్కగా అలంకరించి పూజించి ఆనందంగా వాటిని చూసుకుంటూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రార్థిస్తూ అలా భగవంతుని ప్రార్థిస్తూ సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీర్వాదములతో పిల్లల ఆనందాలతో అందరూ సంతోష సాగరాలతో మునిగిపోతారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా రైన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారికి, విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మా ఇన్స్టిట్యూషన్స్ తరఫు నుండి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రైన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తెనాలి.